భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్ నమస్కారం లైవ్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కార్యక్రమంలో వానాకాలం పంటలలో ఆశించే తెగుళ్లు యాజమాన్య పద్దతుల గురించి రైతులకు తగిన సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జె హేమంత్ కుమార్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం వైరా ఖమ్మం జిల్లా ఈ అంశానికి సంబంధించి రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సందేహాలు ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి వెంటనే కాల్ చేయండి నమస్కారం సార్ ఇప్పుడు వానాకాలం సీజన్ కదండి అయితే అధిక వర్షాలతో వరిలో ముఖ్యంగా ఆహార ధాన్య పంటలలో ముఖ్యమైనది వరి కాబట్టి ఆశించే ఏంటి వాటి యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతకి పడుతున్నటువంటి అధిక వర్షాల వల్ల మనకు ముఖ్యంగా వరి చూసుకున్నట్టయితే ప్రస్తుతం నార్మల్ దశ నుంచి నాటేసిన దశ కొన్ని ప్రాంతాలంటే ముఖ్యంగా ముందుగా వేసినటువంటి ప్రాంతాలు కను చూసుకున్నట్టయితే చిరుపొట్ట దశలో కూడా ఉంది ఈ దశల్లో ఉన్నటువంటి వరిలో ప్రస్తుతం పడుతున్నటువంటి అధిక వర్షాల వల్ల కొన్ని సమస్యల తాలెత్తట్టుగా సమస్యలు తలెత్తేదానికి అవకాశం ఉంది సో దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తెగుళ్ళ విషయంకి వచ్చినట్టయితే ముఖ్యంగా వరిలో అగ్గి తెగులు దాంతోపాటు బ్యాక్టీరియా ఎండు తెగులు అనేది ప్రధానమైనటువంటి సమస్యలుగా మనం గుర్తించేదానికి అవకాశం ఉంది సో ముఖ్యంగా వరిలో కనుక అగ్గి తెగులు కనుక చూసుకున్నట్టయితే మనకు పడుతున్నటువంటి అధిక వర్షాల వలన దాంతోపాటు రైతు సోదరులు వేస్తున్నటువంటి అధిక నత్తజనీరుల వలన చూసుకున్నట్టయితే కొంతవరకు ఈ యొక్క తెగుల యొక్క ఉధృతి దానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు జాగ్రత్తగా ఈ యొక్క అగ్గితెగను గమనించుకొని తగినటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే అగ్గితేగులు ఆశించిందో ఆశించినటువంటి మనం ముఖ్యంగా నార్మల్ లో కానీ లేకపోయినట్టయితే ప్రధానమైనటువంటి పంటలో మనం నాటిన తర్వాత కానీ చూసుకున్నట్టయితే దీని మీద నూలకండాకారం మచ్చగా ఏర్పడటం దాంతోపాటు వాతావరణం ముఖ్యంగా తేమతో ఉన్నప్పుడు దాంతోపాటుగా అధిక వర్షాలు చిరుకు చిరు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ మసలన్నీ ఒకటి కలిసిపోవటం వల్ల ఈ యొక్క అగ్గి తెగులు అంటే మొత్తం కూడా తగలబడినట్టుగా కనిపించడం దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించడానికి వీలుంటుంది సో దీంతోపాటుగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎక్కడైతే ఈ గట్ల మీద కానివ్వండి వండి లేకపోతే పొలాల్లో కానీ కలుపు కలుపు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క అగ్గి తెగులు సంబంధించినటువంటి శిలింద్రం అంతా కూడా కలుపు మొక్కల మీద ఆశ్రయం ఉంటుంది కాబట్టి దాని ద్వారా కూడా కొంతవరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఈ లక్షణ వీటన్నిటిని కూడా మనం విశ్లేషించుకొని దానికి తగినటువంటి యాజ పద్దతులు పాటించడం అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఎగితే గ్లాసించిందో ఇలాంటి ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయలో కానీ లేకపోతే అదే వరి పొలాల్లో కానీ లేకపోయినట్టు గట్ల మీద కానీ కలుపు లేకుండా చూసుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా రైతు సోదరులు గుర్తించాలి దాంతోపాటు సిఫార్సు చేసినటువంటి నత్తజన ఎరువులు మాత్రమే వేసుకోవాలి ఎక్కడైతే అధికలు గమనించామో కొంచెం నత్తజనీ ఎరువులను ఎయిటం అనేది కొంతవరకు ఆపి తర్వాత మరల తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రమే వేసుకున్నట్టయితే చాలా వరకు దీన్ని నివారణ తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది సో దాంతోపాటుగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎప్పుడైతే మనం సిఫార్సు చేసినటువంటి ఎరువులు ఉంటాయో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షకాలం అంటే వానకాలం వరకు కానీ చూసుకున్నట్టయితే నలభై ఎనిమిది కేజీల నత్రజని దాంతోపాటు ఇరవై నాలుగు ఇరవై కేజీలు బాసురం దాంతోపాటు పదహారు కేజీలు పొటాష్ సిఫార్సు చేస్తాం కాబట్టి సిఫార్సు చేసినటువంటి ఎరువులని సిఫార్సు చేసినటువంటి మోతాదులో సిఫార్సు చేసినటువంటి సమయంలో కనుక వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క అగ్గిదేగుల యొక్క కుదరే తగ్గేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎక్కడైతే అగ్గిదగులు ఆశించిందో ఇలాంటి ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా నార్మల్ దశలు కానీ లేకపోతే ప్రధాన పొలంలో కానీ చూసుకున్నట్టయితే సిలిందర్ నాశనం కొన్ని రకాలైనటువంటి మార్కెట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క అగ్గి తెగులని సమర్దవంతంగా అవకాశం ఉంటుంది లేకపోయినట్టయితే ఈ యొక్క ముఖ్యంగా మనకు పడుతున్నటువంటి వర్షాల వల్ల కానివ్వండి ఈ చిరుజల్లు వల్ల దీని యొక్క ఉధృతి మరలా పెరిగి తద్వారా నష్టమే వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు తెగులు గమనించిన వెంటనే ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజబ్ అయినట్టయితే రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా కాసుగా అయినట్టయితే రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు కలిపి వారం పది రోజుల రెండు సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క అగ్గి తెగులు సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది సో దాంతోపాటు ముఖ్యంగా ఏంటంటే నార్మల్ దశలో ఆశించినప్పుడు కూడా ఈ యొక్క తెగులు నష్టం చేసేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా రైతు సోదరులు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో నాట్లేశారు దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఇంకా నాటలేదానికి వేయడానికి అవకాశం ఉంది కాబట్టి నార్మడి దశలను అదే రకంగా ప్రధాన పొలంలో ప్రస్తుతం వచ్చేటువంటి అధిక వర్షాలలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి సమస్య అగ్గి కాబట్టి దీని పట్ల కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో దాంతోపాటు కొన్ని ప్రాంతాలు కానీ చూసుకున్నట్టయితే బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు కూడా ఆశించేదానికి వీలుంటుంది ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అనేది నార్మల్ దశలో కానీ లేకపోతే నాటినటువంటి పొలాల్లో కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ముఖ్యంగా దీని యొక్క లక్షణాలు కానీ మనం చూసుకున్నట్టయితే పైనుంచి ఆకులు ఎండు మాట మారటం దాంతోపాటు అంటే ముఖ్యంగా ఈయన అటు ఇటుపక్కల ఇటు పక్కల ఏర్పాటు అనేది దీని యొక్క ముఖ్య లక్షణం ఎక్కువగా నార్మల్ దశలు ఆశించేదానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత నాటేసిన దశలో కూడా ఆశించేదానికి ఛాన్స్ ఉంటుంది నార్మల్ దశలు ఆశించినప్పుడు ఏంటంటే కొన్ని 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 పరిస్థితుల్లో ఉద్ధితి ఎక్కువగా ఉండి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండి ఇట్లా చిరుజల్లు పడుతున్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్లయితే కొంతవరకు నారు కూడా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి అదే రకంగా నాటేషన్ దశలు కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఆకుల మీద ఈ యొక్క మచ్చలు ఏర్పడతాయో అంటే ముఖ్యంగా వేవి మార్జిన్స్ ఏర్పడతాయో దీని నుంచి మనకి బ్యాక్టీరియా సంబంధించినటువంటి రవాలు కూడా బయటికి రావడం అనేది మనం గుర్తిస్తాం కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క బ్యాక్టీరియా ఆకు ఆకు ఎండు తెగులు మనం గమనించినామో దీనికి కానీ చూసుకున్నట్టయితే మనం సిఫార్సు చేసినటువంటి పొటాషియం ఎరువులను తప్పకుండా వేయాలి అంటే సిఫార్సు చేసినటువంటి పొటాషియం ఎరువులు మనం వేసినప్పుడు ఏంటంటే మొక్క కొంతవరకు రోగ శక్తి పెరుగుతూ ఉంది కాబట్టి తద్వారా దీన్ని కొంతవరకు నిరోధించడానికి ఛాన్స్ ఉంటుంది సో దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నత్రజని ఎరువులు కొంతవరకు తగ్గించుకోవటం దాంతోపాటు సిఫార్సు చేసినటువంటి మోతాదు ఎరువులు వాటం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా రైతు చోదాలు గుర్తించాలి సో దాంతోపాటు ఎక్కడైతే అంటే ముఖ్యంగా దీన్ని అరికట్టడానికి ముందు లేనప్పటికీ కూడా కొంతవరకు నిరోధించడానికి చూసుకున్నట్టయితే అగ్రి మెసిన్ అయితే సున్నా పాయింట్ నాలుగు గ్రాములు కానివ్వండి లేదా ప్లాంటా మెసిన్ కానీ లేదా పోషం మెషన్ కానీ అయితే సున్నా పాయింట్ రెండు గ్రాములు కానీ లీటర్ నీటికి కలిపి వారం పది రోజులు వదులు రెండు సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే బ్యాక్టీరియా ఆకు ఎండి సమర్థవంతంగా సమర్దవంతంగా నిరోధించడానికి ఛాన్స్ ఉంటుంది సో ముఖ్యంగా రైతు సోదాలు ప్రస్తున్న పరిస్థితిలో అగ్గి తెగులు అదే రకంగా బ్యాక్టీరియా తెగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇవాళ ఆగస్టు మాసంలో కూడా ఇంకా వర్షాలు బాగా పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే జూలై ఆగస్టు మాసాల్లో వర్షాలు పట్టడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ రెండు తెగుళ్ళనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ రెండు తెగుల పట్ల కొంచెం అవగాహన పెంచుకొని సో దాని లక్షణాలు దాంతోపాటు నివారణ చర్యలు కనుక మనం చూసుకున్నట్టయితే చాలా వరకు వీటి నుంచి బారిన వీటి బారిన వరి పంట పడకుండా చూసుకునే దానికి ముందే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టు ఎక్కడైతే జాగ్రత్తలు చూసుకున్నట్టయితే నతజులను సిఫార్సు చేసినటువంటి మోతాదులు వేయటం అంటే నతజనీరులు ఇప్పుడు ఎక్కువగా వేసినటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఈ తెగుల యొక్క ఉద్రిత బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది సో దాంతో పాటు సిఫార్సు చేసినటువంటి పొటాష్ ఎరువులు ఏదైతే ఉందో దాని మనం కనుక సిఫార్సు చేసిన మోతాదులో సమయంలో గనక వేసుకున్నట్టయితే చాలా వరకు మొక్కలు కొంత రోగ నిరోధక పెరుగుతుంది కాబట్టి తద్వారా మనం కొంతవరకు తెగులు నిరోధించడానికి ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మనం అనుకున్నట్టుగా ఎప్పుడైతే మనకి అగితెలు శీలించడం అనేది ముఖ్యంగా గట్ల మీద ఉన్నటువంటి కలుపు 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 మీద దాంతోపాటు పొలంలో ఉన్నటువంటి కలుపు మీద ఉంటుంది కాబట్టి అవి లేకుండా శుభ్రం చేసుకున్నట్లయితే ఈ యొక్క సిలిండర్ అనేది మరలా పంటకు రాకుండా మనం జాగ్రత్త పడేదానికి ఛాన్స్ ఉంటుంది సో దాంతోపాటు ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు బ్యాక్టీరియా ఆకు ఇండి దిగులు ఎప్పుడైతే ఆశించిందో ఇలాంటి పరిస్థితుల్లో బ్యాక్టీరియా ఆకు ఎండ్ దిగులు ఆశించినటువంటి ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నీళ్లు పారించినట్లేదు వాటికి కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా వాటర్ నీటి యాజమాన్యం కొద్దిగా జాగ్రత్త చూసుకున్నట్టయితే వీ యొక్క ఉన్నటువంటి తెగుల్ని సమర్థవంతంగా నిరోధించడానికి ఛాన్స్ ఉంటుందండి రైట్ సార్ అంటే గత సీజన్లో మనం చూసుకున్నట్టయితే కాండం కుళ్ళు తెగులు అనేది ఎక్కువగా ఆశించింది దీని నివారణ పద్ధతుల గురించి చెప్పండి సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత సీజన్లో ఎక్కడైతే మనకి కాలం కాలాల దగ్గర ఉన్నటువంటి పొలాలు అంటే ముఖ్యంగా మనం చూసుకున్నది అండి ఆ పరిస్థితిలో మనం చూసుకున్నట్టయితే నీరు బయటికి పోయినటువంటి పరిస్థితి అంటే మురుగునీరు బయటికి పోయే సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో సో అలాంటి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే కాండం కుళ్ళు తెగులు అనేది ప్రధానంగా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నీరు నిలిచిపోనిలటం దాంతోపాటు మురుగునీరు బయటికి పంపించడానికి కాలం ఏర్పాటు చేసుకుని చేసుకోలేనిటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కాణం కుళ్ళు అనేది ఎదురావడం అనేది జరుగుతూ ఉంటుంది సో దాంతోపాటు ఎక్కడైతే ఈ యొక్క కుళ్ళు తెగులు ఆశించే పరిస్థితిలో కానీ చూసుకున్నట్టయితే కాణం దలి పురుగు యొక్క ఉధృతి ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క గాయాల ద్వారా కూడా ఈ కాణం కుళ్ళు తెగులు కలిగి చేసే శరీరం అనేది లోపలికెళ్తుంది కాబట్టి తద్వారా ఈ యొక్క కుళ్ళు తెగులు యొక్క ఉధృతి పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది సో ముఖ్యంగా కుళ్ళు తెగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే సహజమంత వరకు మురుగునీరు పోయే పరిస్థితి చూసుకోవటం ఒకటి పొలాన్ని కొంచెం అరపదరప ఆరబెట్టుకోవటం ఒకటి దాంతోపాటు మనకు ముఖ్యంగా ఎక్కడైతే కానుందలు చెప్పు ఆశించిందో కాండం తలచుపురుకు నివారణకు కానీ చూసుకున్నట్టయితే అంటే మనం ఒక కానుందల చెరుగు నివారణకి అంటే కాండంగ తల చెప్పుకు గమనించినట్టయితే దాని నివారణగానే చూసుకున్నట్టయితే కార్టఫ్ హైడ్రోక్లోరైడ్ అయితే రెండు గ్రాములు కానివ్వండి లేదా క్లోరైట్రిన్ క్లోర్ అయినట్టయితే సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు కానీ లేదా కార్టఫ్ హైడ్రోక్లోరైడ్ గులిక లేనట్టయితే ఎకరానికి ఎనిమిది కేజీలు కానీ లేదా క్లోరెంట్రోల్ గ్రానుయుల్స్ అంటే ఫెటెర గ్రాన్యుల్స్ అయితే ఎకరానికి నాలుగు కేజీలు కనీ వేసుకున్నట్లయితే ఈ కానుందలు కుదిరి తగ్గుతుంది కాబట్టి తద్వారా ఈ యొక్క గాయాలు ఉండకుండా ఉంటాయి కాబట్టి తద్వారా ఈ యొక్క కానుందలు చెప్పు కుళ్ళు తెగులు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి శరీంద్రం ఈ యొక్క మొక్కలో వెళ్ళకుండా దీన్ని కాపాడేదానికి అవకాశం ఉంటుంది సో దాంతోపాటు కాండం కుళ్ళు తెగులు ఆశించినటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే రైతు సోదరులు పొలాన్ని ఆరబెట్టుకుంటూ సహజమైన తొందరగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మార్కెట్లో దొరికేటువంటి హెక్సా అయినట్టయితే రెండు మిల్లీ లీటర్లు కానివ్వండి లేదా ప్రోపిక్జోలు అయినట్టు ఒక మిల్లీ లీటర్ గానీ లేదా వాలడమేషన్ అయినట్టు రెండు మిల్లీ లీటర్లు కానీ లేదా కార్బన్ డిజం ఒక గ్రామం లేట నీటి కలిపి ఈ యొక్క మందులను మార్చుకుని పది నుంచి పదిహేను రోజుల రోజుల్లో రెండు సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కాండం కుళ్ళు తెగుల్ని సమర్థవంతంగా అరికట్టచ్చు సో ముఖ్యంగా కాలవ దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ముఖ్యంగా నీటి పారుదల పోయే సౌకర్యం తక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఈ మురు కాలువలు ఏర్పాటు చేసుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క తగ్గటం తద్వారా కాణం దలిచే పురుగు కూడా మనం అదుపులో పెట్టుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి గాయాలు ఉండవు కాబట్టి తద్వారా కాణం కుళ్ళు తెగుల్ని సమర్థవంతంగా నిరోధించడానికి వీలుంటుంది రైట్ సార్ అంటే మనము గత సీజన్ లో కనుక చూసుకున్నట్టయితే అంటే ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే జింకు లోపం అనేది ఎక్కువగా గమనించడం ఈ జింకు లోపానికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలంటారు సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉన్నటువంటి పరిస్థితులు అంటే ముఖ్యంగా నార్మల్ దశలో కానివ్వండి కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే వేసినటువంటి పరిస్థితి కానీ గమనిస్తూ ఉన్నాము ఎలాంటి ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా జింకు లోపం అనేది సాధారణంగా గమనిస్తూ ఉంటాము జింకు లోపం వచ్చినటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా వారు చూసుకున్నట్టయితే ఆకుల మీద తుప్రంగా మచ్చలు ఏర్పడటం మనం ఆకులను వంచడంతోనే విరిగిపోవటం దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే లోపం ఆశించేటువంటి ప్రాంతాలు కానివ్వండి అయితే ప్రతి మూడు సీజన్లకు ఒకసారి ఒక ఇరవై కేజీలు జింక్ సల్ఫేట్ కనుక మనం భూములు వేసుకున్నట్టయితే ఈ యొక్క లోపాన్ని సమర్థవంతంగా నిరోధించడానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ జింక్ లోపం ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా జింక్ సల్ఫేట్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి లీటర్కి రెండు గ్రాములు కలిపి ఐదు రోజుల అదిలో రెండు ముంచ రెండు మూడు సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే జింక్ లోపాన్ని సమర్థవంతంగా నిరోధించేదానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా రైతు సోదరులు గుర్తికోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి సీజన్లో గనక వేసే పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఎకరానికి పది కేజీలు అలా కాకుండా మూడు సీజన్కి ఒకసారి జింకేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు చూసుకున్నట్టయితే ఎకరానికి ఇరవై కేజీలు కనుక జింక్ సల్ఫైడ్ని మనం భూములు వేసుకున్నట్టయితే చాలా వరకు జింక్ లోపం తగ్గుతూ ఉంటుంది కొన్ని ముఖ్యంగా సమస్యాత్మక భూములు కనుక చూసుకున్నట్టయితే జింక్ లోపం జింక్ వేసినప్పటికీ కూడా జింక్ లోపం కనిపించేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే జింక్ సల్ఫేట్ అంటే మనం పిచికారి రూపంలో కనుక ఇచ్చుకున్నట్టయితే చాలా వరకు తొందరగా రిజల్ట్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ దీంట్లో భాగంగా చూసుకున్నట్లయితే జింక్ సల్ఫేట్ మనం ఏదైతే చెప్పాము ఇప్పుడు రెండు గ్రాములు లెట్ నీటి కలిపి జింక్ సల్ఫేట్ గనక ఐదు ఐదు రోజులు వ్యవధిలో రెండు సార్లు గనక పిచ్చికరీ చేసుకున్నట్లయితే చాలా వరకు జింక్ జింక్ లోపలి నుంచి బయటపడడానికి ఛాన్స్ ఉంటుందండి రైట్ సార్ అంటే వానాకాలంలో ఎక్కువగా వరిలో మానిపండు తెగులు అనేది ఆశించే అవకాశం ఉంది కదా సార్ దీని యాజమాన్య పద్ధతుల గురించి చెప్పండి నివారించుకో ముఖ్యంగా గత రెండు మూడు సీజన్ల నుంచి మనం వానకాలంలో చూస్తున్నటువంటి పరిస్థితులు ఏంటంటే పూత దశలో ఉన్నప్పుడు ఈ వరిలో మానపండు ప్రధాన ప్రధాన సమస్యగా గుర్తించడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వరి దశలో ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో వర్షం పడిందో అంటే వర్ష జల్లులు దశకి కనుక పోయిన సైడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క మాని తెగులు అనేది వచ్చేదానికి వీలుంటుంది కాబట్టి గత రెండు మూడు సీజన్ల నుంచి మనం మాని తెగులుని ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం కాబట్టి రైతు సోదరులు పూత సమయంలో గనక వర్షం పడినప్పుడు వర్షం పడిన తర్వాత అంటే ముఖ్యంగా ఇమీడియట్గా ఒక ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఐదు గంటల్లో కనుక కార్బన్ డిజం అయినట్టు ఒక గ్రామ్ కానివ్వండి లేకపోయినట్టయితే ప్రోపి కొనుజోలు అంటే ఒక మిల్లీ లీటర్ కానీ లీటర్ నీటికి కలిపి ఒక పది పదిహేను రోజులు వ్యవధిలో రెండు సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ మానిపండు తెగుల్ని సమర్థవంతంగా నిరోధించే దానికి వీలుంటుంది సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంతకుముందు మానపండి తెగులు అనేది ఎక్కడో ఒకటో రెండో కంకులు మనం గమనించేవాళ్ళం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అంటే మానేటువంటి వాతావరణ పరిస్థితులు కను చూసుకున్నట్టయితే ముఖ్యంగా గత రెండు మూడు సీజన్ల నుంచి ఎక్కువ కంకులకి మనకి మానపండి తెగులు రావడం అనేది జరుగుతూ ఉంది అదే రకంగా కంకిలో కొన్ని కొన్నిసార్లు చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు గింజల వరకు కూడా ఈ మాని పండు తెగులు అనేది మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి సాహజమేంత వరకు పూత దశలో ఉన్నటువంటి వరిలో మనకు ముఖ్యంగా ఈ యొక్క వర్షం జల్లులు మనకి పడే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే మాని పండు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు దీన్ని గుర్తించుకుంటూ ఎప్పుడైతే మామిపండు తెగులు రావడానికి కనుక అవకాశాలు అనుకూల పరిస్థితులు ఉన్నాయో వర్షం వెలిసింది మనకు కంపల్సరిగా ఈ కార్బన్ డిజం అనేటైతే గ్రామ్ కానివ్వండి ఇంత ప్రోపి కొనదొలనైతే ఒక మిల్లీ లీటర్ కానీ నీటి నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క మానిపండు తెగులని సమర్థవంతంగా నిరోధించి తద్వారా ముఖ్యంగా ఏంటంటే ఈ మానిపండు తెగులతో వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఎప్పుడైతే మనకి వడ్లలో ఈ యొక్క మానిపండుకు సంబంధించినటువంటి ఈ ఆకుపచ్చ ముద్దలు ఉంటాయో ఈ యొక్క పంట యొక్క నాణ్యత తగ్గుతూ ఉంది కాబట్టి మార్కెట్ ధర మీద మనకి ప్రభావం చూపుతుంది కాబట్టి దయచేసి రైతు సోదరులు ఆ పరిస్థితుల్లో వర్షం వస్తున్నటువంటి పరిస్థితిలో దాంతోపాటు ఈ పోత్ ఉన్నటువంటి ఉన్న పరిస్థితిలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని తద్వారా ఈ యొక్క సిలింద్రాల రసిన మనం ఏదైతే చెప్పుకున్నామో దాన్ని కనుక పిచికారైతే ఈ యొక్క మానిపండు తెగుల్ని సమర్థవంతంగా నిరోధించి తద్వారా ఈ మానపండి తెగులు లేకుండా చూసుకునే దానికి వీలుంటుంది हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल हर किसान आत्म निर्भर हो जाए अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है क्योंकि हमने है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन केंद्र में स्वेच्छा ऐसी करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार రైతు નિસં కార్యక్రમાనికి తిరిగి స్వాగతం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ వెటర్నరీ అండ్ एनिमल హస్బెండరీ హైదరాబాద్ వారి ప్రకటన ఈ వర్షాకాలంలో రాష్ట్రంలోని పశువులలో గొంతువాపు జబ్బవాపు వ్యాధి నివారణ టీకాలు మరియు గొర్రెలలో చిటుక వ్యాధి నివారణ టీకాలు ప్రతి పశు వైద్యశాల పరిధిలో ఇవ్వనైనది ఈ వ్యాధుల నివారణ టీకాలను పశువులకు జీవాలకు వేయించాలని పశు గొర్రెల పోషకులు మీ సమీప పశు వైద్యశాలలో వెంటనే సంప్రదించండి వ్యాధి నివారణ టీకాలను వేయించవలసిందిగా కోరడమైనది ఓకే సార్ మన తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పంటలలో పత్తి అనేది ముఖ్యమైనది అయితే ఈ పత్తి అధిక వర్షాలకి అనేది హడలిపోతున్నాయి యాజమాన్య పద్ధతుల గురించి చెప్పండి సో ముఖ్యంగా మనకి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో పండించే వాణిజ్య పంటల్లో ప్రధానమైనది పత్తి సో పత్తి చూసుకున్నట్టయితే ముఖ్యంగా బెట్టం తట్టుకోగలదు కానీ అధిక వర్షాన్ని అసలు తట్టుకోలేదు కాబట్టి ప్రస్తుతం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పత్తి జూలై ఇరవై వరకు విత్తడం జరిగింది సో ముఖ్యంగా చూసుకున్నట్టు ప్రస్తుతం పత్తి వయసు చూసుకుంటే మనకు ముప్పై నుంచి నలభై ఐదు రోజుల దశలో ఉంది అంటే ముఖ్యంగా గోడ దశలో ఉంది ఈ దశలో ఉన్నటువంటి పత్తిలో గత పది పదిహేను రోజుల నుంచి కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయి సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే ముఖ్యంగా ఆకులన్నీ కూడా పసుపు రా మారటం దాంతోపాటుగా దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే భూమిలో ఉన్నటువంటి పోషకాలను మొక్కలు గ్రహించలేకపోవడం అనేది ప్రధానమైనటువంటి కారణంగా గుర్తించడానికి వీలుంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే అధిక వర్షాలు పండియో నల్ల నెలలో మనం పత్తి సాగు చేస్తా ఉన్నామో ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల భూమిలో ఉన్నటువంటి పోషకాలని ఈ యొక్క మొక్కలు గ్రహించలేక ఈ యొక్క ఆకులని కూడా పసుపుపారటం గుర్తించడం జరిగింది సో ముఖ్యంగా ఎక్కడైతే ఈ యొక్క పసుపు బారినటువంటి మొక్కల మీద మనం కనుక చూసుకున్నట్టయితే పిచికారి రూపంలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అంటే పోషకాలు కనుక అందించినట్టయితే చాలా వరకు ఇవి దానికి వీలుంటుంది సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మొక్క వయసును బట్టి పొటాషియం నైట్రెట్ అయినట్యితే ఐదు నుంచి పది గ్రాములు లీటర్ నీటికి కానివ్వండి లేకపోతే మూడు పంతొమ్మిది అయినట్టయితే పది గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పది పదిహేను రోజుల రోజుల్లో రెండు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మొక్కలన్నీ సాధారణ స్థాయికి వస్తాయి సో దాంతో పాటు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వడ్లు పోవటం అనేది కూడా కొన్ని ప్రాంతాల్లో గమనించడం జరిగింది అంటే ముఖ్యంగా ఏంటంటే వడలు పోవటం అనేది రెండు రకాల కారణాల వల్ల మనకు పోటం అనేది జరుగుతూ ఉంటుంది ఒకటి ఏంటంటే తెగుళ్ళ వల్ల వడ్లు పోతూ ఉంటుంది దాంతోపాటు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గత పది పదిహేను రోజుల నుంచి పడుతున్నటువంటి అధిక వర్షాల వల్ల చూసుకున్నట్టయితే భూమిలో తేమ ఎక్కువై కూడా వడ్లు పోవటం అనేది కొన్ని ప్రాంతాల్లో గమనిస్తూ ఉన్నాం సో దీనికోసం చూసుకున్నట్టయితే రైతులు ఎట్టి పరిస్థితులు కూడా ఈ పత్తి చేలల్లో నీళ్లు నిలవకుండా చూసుకోవటం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి సాధ్యమైనంత వరకు తమ యొక్క వీళ్లను బట్టి అంతర్కృషి చేయడం ద్వారా భూమిలో ఉన్నటువంటి తేమను తగ్గించి తద్వారా భూమిలో ఉన్నటువంటి వేర్లకు గాలి తగ్గటం వల్ల ఈ మొక్కలన్నీ కూడా సాధారణ స్థాయికి చేరుకునే దానికి వీలు ఉంటుంది సో ముఖ్యంగా ఎక్కడైతే నల్ల నెలలో మనం గమనిస్తామో ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కానీ చూసుకున్నట్టయితే ఈ మొక్కలన్నీ కూడా వడబడిపోవటం దాంతోపాటు ఆకులను కూడా వెళ్ళటం గమనించడం జరిగింది సో దీనికి కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా వేరుకులు తెగలు ఆశించినటువంటి పరిస్థితుల్లో మొక్కలని కూడా వడలు బట్టం అనేది వడబట్టడం తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఒకటి రెండు మొక్కలు చనిపోవటం కూడా మనం గమనిస్తూ ఉన్నాము ఇలాంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా వేర్ కూళ్ళు దిగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాఫ్రాక్సి అనేటైతే మూడు గ్రాములు లేదా కార్బన్ డిజం అయినట్టు ఒక గ్రాము నీటి కలిపి ఎక్కడైతే ఈ యొక్క వడిలిపోయే పోయే మొక్క ఉంటుందంటే ముఖ్యంగా ఎండిపోయే మొక్క ఉంటుందో ఆ మొక్క మొదలు దాంతోపాటు చుట్టూ ఉన్నటువంటి కొన్ని మంచి మొక్కలు కనుక పోసుకున్నట్టయితే ఈ యొక్క తెగులుకు సంబంధించినటువంటి సిల్లిద్దరం ఈ వడలిపోయినటువంటి మొక్కల నుంచి వేరే మొక్కలకి పాకుండా చాలా వరకు అరికట్టేదానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సహజమైనంత వరకు రైతు సోదరులు ఈ అధిక వర్షాల తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతర్ సేద్యం చేయటం ద్వారా మొక్కలు సాధారణ స్థాయికి వస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమస్యలు తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఎక్కడైనా నల బాగా బాగాతేముం ఉండి మొక్కలు చనిపోతున్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే కాప్రాక్సిక్లోరైడే కానీ లేదా కార్బన్డిజం కానీ మొక్క మొదలలో పోసుకున్నట్టయితే ముఖ్యంగా కాప్రాక్సిక్లోరైడ్ అంటే మూడు గ్రాములు లేదా కార్బన్డిజం అనేట్లయితే ఒక గ్రాము లేటా నీటి కలిపి మొక్క మొదలను తడుపుకున్నట్టయితే చాలా వరకు ఈ మొక్కలు చనిపోకుండా కాపాడి తద్వారా పక్కన ఉన్నటువంటి మొక్కలకి ఈ యొక్క తెగులు ఆశించకుండా మనం దానికి వీలుంటుందండి ఓకే సార్ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో పత్తిని బ్యాక్టీరియా మరియు ఆకుమచ్చ తెగులు అనేది ఆశించింది దీని నివారణ చర్యల గురించి సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అధిక వర్షాలు ఉన్నటువంటి పరిస్థితులు అంటే ముఖ్యంగా వర్షజాలు పట్టడం కానివ్వండి తేమ శాతం ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియా తెగులు వచ్చేదానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క బ్యాక్టీరియా తెగులు ఆశించిందో అని ముఖ్యంగా ఆకుల మీద కనుక చూసుకున్నట్టయితే ఆకుల మీద కోణాకారం మచ్చలు ఏర్పడటం దాంతోపాటు ఈ మచ్చలన్నీ కూడా ఈనెల ద్వారా వ్యాపించి ఈనెలన్నీ కూడా నల్ల కావటం అనేది మనం ఈ యొక్క బ్యాక్టరీ ఆక్మాసేలు యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి వీలుంటుంది సో ముఖ్యంగా తెగులు యొక్క ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్లయితే ఈ కాడ కాడల మీద కూడా కాడల మీద దాంతోపాటు కొమ్మల మీద కూడా ఆశించి నష్టం ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ప్రస్తుతం పత్తి గోడ దశ నుంచి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అయితే కాయ దశకు వెళ్తున్నటువంటి పరిస్థితుల పోతా కాయ దశకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కని చూసుకున్నట్లయితే ఇదే వాతావరణం వంటి ముఖ్యంగా ఆకుమచ్చ తెలుగు అంటే బ్యాక్టీరియా ఆకుమస్తలు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే కాయల మీద కూడా ఈ మచ్చలు ఆశించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా రైతు సోదలు ఒకవేళ బ్యాక్టీరియా మచ్చి ఆశించింది అంటే ఆకుల మీద కోణాకారం మచ్చలు కనిపించినాయి దాంతోపాటు ఈ నెల నల్లబడినటువంటి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా సంబంధించినటువంటి మందులు యాంటీబయాటిక్స్ వాడుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క బ్యాక్టీరియా మస్తులను సమర్థవంతంగా నిరోధించేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా ఒక మస్తులు ఆశించిందో దీని నివారణ కానీ చూసుకున్నట్టయితే పది లీటర్ల నీటికి ముప్పై గ్రాములు కాపరాక్సిక్లోరేట్ దాంతోపాటుగా ఒక గ్రాము స్టెప్టోమైసిన్ కానీ ప్లాంటమైసిన్ కానీ పోషామైసిన్ కానీ కలుపుకొని కనుక పది పదిహేను రోజుల రెండు సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఒక సమర్థవంతంగా సమర్థవంతంగా అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే పది లీటర్ల నీటికి ముప్పై గ్రాములు కాపరాక్సిక్లోరేట్ దీంతో పాటు యాంటీబయాటిక్ అంటే ప్లాంటామైసిన్ కానీ పోషామైసిన్ కానీ స్టెప్టోమైసిన్ కానీ స్టెప్టోసైక్లిన్ గానీ ఒక గ్రామ్ కలుపుకొని గనక పిచ్చికరీ చేసుకున్నట్టయితే దీన్ని సమర్థవంతంగా కట్టి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ బ్యాక్టీరియా సంబంధించినటువంటి తెగులు లేకుండా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి కొంచెం దానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఈ చర్య జలు కానీ వాతావరణంలో శాతం ఎక్కువగా ఉండటం కానీ లేదా భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్యాక్టీరియా తెగులు ఎక్కువగా వస్తుంది కాబట్టి ప్రస్తుతం మనం అనుకున్నటువంటి నివారణ చర్యలు కానీ చేపట్టినట్టయితే ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క ఆకుమార్తగలని సమర్థవంతంగా నిరోధించే దానికి వీలుంటుంది

సో ముఖ్యంగా ఎప్పుడైతే జూలై మాసంలో కానీ ఆగస్టు మాసంలో కానీ నార్లు పోసినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ నార్కుళ్ళ తెగులు అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ జూన్ జూలై ఆగస్టు మాసాలు అనేది వర్షం ఎక్కువగా పడేటువంటి నెలలు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క నార్కుళ్ళు తెగులు ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది సో ముఖ్యంగా ఈ యొక్క నారుకుళ్ళు తెగులు ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ నారు పోసిన తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మనం మొక్కలను చూసుకున్నట్టయితే మొక్కలన్నీ కూడా మెత్తబట్టడం దాంతో పాటుగా చనిపోవటం అంటే ముఖ్యంగా గుంపులు గుంపులుగా చనిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉన్నాము ఎప్పుడైతే ఈ యొక్క గుంపులు గుంపులుగా చనిపోతా ఉన్నాయి దాంతో పాటు ఒక కారణం అంతా కూడా మెత్తబడిపోతా అనేది మనం చూసుకున్నట్టయితే ఈ నారు తెగులు ఆశించిందని మనం గుర్తించడానికి వీలుంటుంది సో ఎప్పుడైతే ఈ తెగులు ఆశించిందో దీనికి ఉన్నటువంటి లక్షణాలు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దీనికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దీంట్లో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే చాలా వరకు నారుకూళ్ళు తెగులు బారిన పడకుండా మిరపను కాపాడుకునే దానికి వీలుంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే నారుమ్మడి పోయడానికి ఇప్పుడు ప్రధాన రైట్ టైం కాబట్టి ఈ సమయంలో నారు పోస్తూ ఉంటారు కాబట్టి సాధ్యమంత వరకు రైతు సోదరులు ఇప్పటి నుంచి పోసేటటువంటి రైతు సోదరులు నారు పోసే రైతు సోదరులు కోవడంతో కూడా కంపల్సరిగా ఎత్తైన నారుమళ్ళు ఏర్పడుచుకొని నార్లు పోసుకున్నట్టయితే చాలా వరకు నారుకుళ్లు సమస్య తగ్గుతూ ఉంది సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే నలభై మీటర్ల పొడవు అదే రకంగా ఒక మీటర్ వెడల్పు ఒక పదిహేను సెంటీమీటర్లు ఎత్తైనటువంటి నారుమల్ని కను తయారు చేసుకున్నట్లయితే ఎప్పుడైతే వర్షం పడుతుందో ఇలాంటి వర్షపు నీళ్ళని పండిన తర్వాత నారుమడి నుంచి బయటికి త్వరగా వెళ్ళిపోతాయి కాబట్టి ఈ త్వరగా నీళ్లు బయటకు వెళ్ళిపోయేదని పరిస్థితిలో కానీ చూసుకున్నట్టయితే నారుమడికి నారుమడికి మధ్యలో ఒక ఒక ఫీట్ అంటే ఒక అడుగు కాలం ఏర్పాటు చేసుకున్నట్టయితే పడిన వర్షం పడినట్టు బయటకు వెళ్ళిపోవటం ద్వారా మనం చాలా వరకు ఈ యొక్క నారుకుళ్ళు దిగుల్ని సమర్థవంతంగా నిర్దించదని ఛాన్స్ ఉంటుంది సో దాంతోపాటు ముఖ్యంగా రైతు సోదరులు నారుపోసే పరిస్థితుల్లో గుర్తించుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎప్పుడైతే నారుపోస్తా ఉన్నామో సాధ్యమైనంత వరకు మనం నారుకుళ్ళు దిగులు రావడానికి ప్రధానమైనటువంటి సమ అవకాశం ఏంటంటే నారు ఒత్తుగా పోసినటువంటి పరిస్థితుల్లో నారుకుళ్ళు బాగా వస్తాయి అంటే నారు ఒత్తుగా పోసినటువంటి పరిస్థితులు నార్కుళ్ళు వస్తుంది కాబట్టి నారు ఒత్తుగా పోయకుండా పలచగా పోసుకున్నట్టయితే నార్కులు తెగులు వచ్చేయడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంటే ప్రధానంగా రైతు సౌదర్లు గుర్తుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకటి ఎత్తునారు మేళ్ళ మీద నారు పోసుకున్నట్టయితే అయితే నార్కులు తెగులు సమస్య చాలా దక్కుతుంది సో దాంతోపాటు రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నారు పోసే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే నారు పలచగా పోస్తామో సహజంగా నార్కుళ్ళు తెగులు అనేది రాదు సో ఈ రెండు జాగ్రత్తలు తీసుకొని కనుక మనం నారుమడిని పెంచినట్లయితే చాలా వరకు నార్కుళ్ళు తెగులు తగ్గుతూ ఉంది సో దాంతోపాటు సిలిండర్ నాశనం విషయంకి వచ్చినట్టు అంటే కెమికల్స్ విషయంకి వచ్చినట్టయితే మనం నారు పోసినటువంటి తొమ్మిదో రోజు అదే రకంగా పదిహేనో రోజు కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి నారుమడిని కనుక తడిపినట్టయితే అంటే ముఖ్యంగా చాలా వరకు నారుకుళ్ళు తెగులు సమస్య తగ్గుతూ ఉంది అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎప్పుడైతే నారుకుళ్ళు తెగులు ఆశించిందో మనకు మార్కెట్లో దొరికేటువంటి మందులు కానీ చూసుకున్నట్టయితే కాపరాక్సిక్లోరైడ్ అంటే మూడు గ్రాములు అంటే బ్లైటాక్స్ కానీ బ్లూ కాపర్ కానీ ఫైటలాన్ కానీ లీటర్కి మూడు గ్రాములు కానివ్వండి లేదా మెటల్ ప్లస్ మ్యాంక్ వచ్చి చెప్పంటే మనకు మార్కెట్లో రిడొమిల్ ఎంజెడ్ అని ఉంది ఇదేనట్టయితే రెండు పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటికి కలిపి ఈ నార్మల్ని మొత్తం తడిపినట్టయితే చాలా వరకు నార్కులు తెగుల సమస్యను అధిగమించవచ్చు సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది రైతు సోదరులు మనకి చెప్తా ఉన్నటువంటి సమస్య ఏంటంటే నార్కులు తెగుల సమస్య కాబట్టి ఇప్పుడు నార్కుళ్ళు తెగులు సమస్య ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా నారులు వేయడానికి ఇంకా టైం ఉన్నది కాబట్టి ఇప్పుడు నారులు పోసినటువంటి రైతు సోదరులేమో కాపరాక్సిక్లోరైడ్ కానీ రిడోమిల్ ఎంజెడ్ కానీ పిచ్చికారి చేసుకోవటం ఒకటి ఇప్పుడు నారులు పోసేటటువంటి రైతు సోదరులు ఎవరైనా ఉన్నట్టయితే నారు పల్చగా పోసుకోవటం దాంతోపాటు ఎత్తైన నారుమాల మీద నారు పోసుకున్నట్టయితే ఈ యొక్క నారుకుళ్ళు తెగుల్ని సమర్థవంతంగా నిర్మించడానికి ఛాన్స్ ఉంటుందండి రైట్ సార్ అంటే మనము ఇంకా మిరపలో చూసుకుంటే గత సీజన్లో గనక కాండం కుళ్ళు అలాగే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది ఆశించింది దీని యాజమాన్య పద్ధతుల గురించి చెప్పండి సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకి ఏమైనా అనుకున్నట్టుగా మిరప చూసుకున్నట్టయితే జూలైలో నార్లు పోసుకొని ఆగస్టులో నాటేసుకోవటం లేదా ఆగస్టులో నార్లు పోసుకొని సెప్టెంబర్లో నాటేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తాం కాబట్టి ఎప్పుడైతే జూలైలో నార్లు పోసుకొని ఆగస్టులో నాటేసామో ఆగస్టులో వర్షాలు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే వర్షాలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాటిన తర్వాత ప్రధానంగా వచ్చేటువంటి సమస్యలు ఏంటంటే రెండు ఒకటి కాండం కుళ్ళు తెగులు ఇంకొకటి బ్యాక్టీరియా మర్చి తెగులు ఎప్పుడైతే కాండం కుళ్ళు దిగలాశించిందో ముఖ్యంగా ఏంటంటే గాల్లో శాతం ఎక్కువగా ఉంటాం కానివ్వండి లేకపోతే భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కాండం మీద చిన్న మచ్చ ఏర్పడి ఆ కాండం మీద ఉన్నటువంటి చర్మం అంతా కూడా ఊడిపోయి తద్వారా మొక్కలు విరిగిపోయి చనిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం ఈ కాణం కుళ్ళ తెగులు కనుక ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా దీనికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే చిరుజల్లు పట్టం కానివ్వండి శాతం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మొక్కలు కూడా చనిపోయేదానికి వీలుంటుంది కాబట్టి ఈ కాండం కుళ్ళ దగ్గర ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే నివారణకు గాను మనకి మార్కెట్లో థయోఫైనాడ్ని మెత్తాలని మనకు మార్కెట్లో దొరుకుతా ఉంది లీటర్కి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు అంటే టాప్సీన్ ఎమ్మన్ కానీ రోకాన్ కానీ మోకాన్ కానీ లేదా హెక్సాస్టాపాన్ కానీ ఇట్లా థైఫైనాడ్ మెత్తలు అనేది మార్కెట్లో వివిధ వ్యాపార నామాలతో దొరుకుతా ఉంది కాబట్టి ఇది థైరాఫైనడ్ మెత్తలు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటి కలిపి ఈ మొక్క అదే రకంగా కాండం అంతా తడిచేటట్టుగా పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కాండం కుళ్ళు తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు దాంతోపాటు మనం ఇప్పుడు అనుకున్నట్టుగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే బ్యాక్టీరియా ఆత్మహత్యలు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది అంటే ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు మాసంలో పడుతున్నటువంటి అధిక వర్షాలకి ఈ బ్యాక్టీరియా ఆకుమస్తలు అనేది ఆకుల మీద కొణాకార మచ్చలు అంటే గోధుమ రంగు మచ్చలు ఏర్పడటం దాంతోపాటు ఈ మచ్చలు కను మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఈ మచ్చల చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అదంతా కూడా పసుపు పచ్చ రంగు మారటం తద్వారా ముందుగా అడుగు ఆకుల మీద ఈ మచ్చలు ఏర్పడటం ఆకులన్నీ కూడా రాలిపోవటం ఒక్కొక్కసారి మోళ్లు మాత్రమే మిగలటం కూడా మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము అంటే ముఖ్యంగా ఆకుమస్యత బ్యాక్టీరియా ఆకుమస్తలు ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఈ బ్యాక్టీరియా సంబంధించినటువంటి మందులు అంటే ముఖ్యంగా ప్లాంటా మెషిన్ స్టెప్టో మెషిన్ కానీ స్టెప్టోసైక్లిన్ కానీ ప్లాంటా మెషిన్ కానీ పోషా మెషిన్ కానీ ఇది ఒక గ్రాము దీంతో పాటుగా ముప్పై గ్రాములు కాప్రాక్సిక్లోరైడ్ పది లీటర్ నీటికి కలిపి పది పదిహేను రోజులు అదో రెండు సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఒక సమర్థవంతంగా నిరోధించి తద్వారా ఆగస్టు మాసంలో ఎక్కువగా ఆశించేటువంటి బ్యాక్టీరియాని అడికట్టవచ్చు లేకపోతే ఒకవేళ బ్యాక్టీరియా ఒక మస్తులు ఎక్కువ ఉదుత ఎక్కువైనప్పుడు పరిస్థితిలో కానీ చూసుకున్నట్టయితే కొన్ని కొన్నిసార్లు ఇది కాయల మీద కూడా అంటే కాయలు వచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు కాయల మీద కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ముఖ్యంగా వర్షాలు పడుతున్నప్పుడు చిన్న చిన్న మచ్చలు ఏర్పడినప్పుడు మాత్రమే ఈ కాపర్ అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ దీంతోపాటు యాంటీబయాటిక్స్ కనుక మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క బ్యాక్టరీ అక మస్తల నుంచి మనం సమర్థవంతంగా పంటను కాపాడుకునే దానికి రైట్ సార్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మీ సందేహం అడగండి శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి చెప్పండి వరి కోసం తెల్లగా అవుతున్నాయండి చిన్న చిన్న నల్ల పురుగులు ఏమైనా కనిపిస్తున్నాయండి అంటే ఇక్కడ వరి కోసలు తెల్ల కావడానికి ప్రధాన కారణం ఏంటంటే గీర్నెట్ ఉందండి మొత్తం అంతా అంటే ఇప్పుడు రెండు రకాల కారణాలు వస్తాయండి ఒకటేమో హిస్పా అంటాము హిస్పా తెగులు అంటే తాటాకు తెగులు ఆశించినప్పుడు ఒకటే వస్తుందండి ఇంకోటి ఏంటంటే ఆకుచుట్ట పురుగు ఆశించినప్పుడు కూడా వస్తుంది ఇస్పా పురుగులు గీరినప్పుడు ఏంటంటే ఆకుల మీద అంత కూడా నల్ల చిన్న చిన్న పురుగులు ఉంటాయి చూడండి ఒకసారి సో అది గనక ఆశించినట్టయితే ఒకసారి మన క్లోరిపైరిఫాస్ ఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు కానీ లేదా ప్రఫిన ఫాస్ట్ రెండు మిల్లీ లీటర్లు కానీ స్ప్రే చేసుకోండి ఒకవేళ అది కాకుండా ఆకులన్నీ కూడా ముడతబడి అంటే లీఫ్ ఫోల్డర్ అనమాట అంటాం అనమాట ఆకులంతా మొదటి మృతబడి ఉన్నప్పుడు మనం లోపల కనుక ముడతను తీసి చూసినప్పుడు సన్న పురుగులు కనిపిస్తూ ఉంటాయండి అంటే లేదా పురుగులాగా ఉంటాయి సో ఇది కనుక ఆశించినట్టు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే నాటిన దశ కాబట్టి తిలకదేశీ దశలో ఉంటుంది కాబట్టి కార్టోఫ్ హైడ్రోక్లోరైడ్ అయినట్టు ఎకరానికి ఎనిమిది కేజీలు కానీ లేకపోతే క్లోరైటోప్ గ్రానిల్స్ అయినట్టు ఎకరానికి నాలుగు కేజీలు కానీ పిచికారీ విషయంకి వచ్చినట్లయితే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అంటే రెండు గ్రాములు గానీ లేదా ట్రిప్రోల్ అంటే మనకి మార్కెట్లో లో దొరికే క్లోరైన్ ట్రిప్రోల్ అయినట్టు సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు గానీ లీటర్ నీటి గెలిపిచ్చి చేయండి అంటే ముఖ్యంగా చూసుకోండి ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే అది తాటాకు తాటాక్ లేకపోతే ఆకు చుట్టుపూరుగా ఒకసారి గుర్తించి దీనికి తగ్గట్టుగా మనం చెప్పుకున్నటువంటి మందులు వాడండి శ్రీనివాస రెడ్డి గారు మిరపలో తెగుళ్ళు గానీ వైరస్ కానీ ఆశించకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి సో ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం మనం మిరప నార్మల్ దశలో ఉన్నాం కాబట్టి ఈ దశలు అంటే గత సీజన్లో మనకు ఎక్కువగా బాధించినటువంటి తెగుళ్లు మిరపలో చూసుకున్నట్టయితే వైరస్ తెగుళ్ళు అంటే మనకు ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో కానీ చూసుకున్నట్టయితే మూడు రకాల వైరస్ తెగుళ్లు ఎక్కువగా ఆశించేదానికి వీలుంటుంది ఒకటి కుకుంబర మొజాయికి వైరస్ అంటాం అంటే ఆకులని కూడా చిన్న చిన్నగా మారిపోవటం తద్వారా ఈ యొక్క పోతా పిండె పట్టకుండా ఉంటాం అనేది ఒకటి ముఖ్యమైనటువంటి అంటే ఎప్పుడైతే ఈ కుకుంబర మొజాయిక్ వైరస్ ఆశించిందో ఈ యొక్క వైరస్ అనేది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వైరస్ తనలా వెళ్ళలేదు కాబట్టి ఈ వెక్టర్స్ అంటే వాహకాల ద్వారా వెళ్తూ ఉంటుంది అంటే ఎప్పుడైతే మనకి ఈ పంటల్లో గనక ఈ పేను బంక పురుగులు ఉంటాయో దీని ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్క వ్యాప్తి చెందుతూ ఉంటుంది సో దాంతోపాటు ఇంకొక రకమైనటువంటి వైరస్ ఏంటంటే చిగురు మాడిపోవటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము అంటే ముఖ్యంగా రైతు సోదరులు చిగురు మాడిపోయి పచ్చాక దులిపేస్తుందని చెప్తూ ఉంటారు దాంతోపాటు ఎక్కడైతే చిగురు మాడిపోతూ ఉందో ఆ కొమ్మలు కన్నా మనం చూసినప్పుడు దాని మీద చిన్న చిన్న నల్ల మచ్చలు ఏర్పడటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము ఈ యొక్క వైరస్ అంటే దీన్నే మనం సాధారణంగా ఏంటంటే పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అని పిలుస్తూ ఉంటాము ఎప్పుడైతే పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ తెగులు ఆశించిందో దీన్ని ఈ యొక్క వైరస్ అనేది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి మనకి మిరపలో సాధారణంగా ఆశించే పైముడత ఏదైతే ఉందో తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో వెళ్ళడం అనేది మనకు సాధారణంగా గమనిస్తూ ఉంటాము సో దాంతోపాటు ఇంకొక ప్రమాదకరమైనటువంటి వైరస్ గత సీజన్లో మనకి ఎక్కువగా బాధించినటువంటి వైరస్ చూసుకున్నట్టయితే జెమినీ వైరస్ అంటే జెమినీ వైరస్ అంటే మనం దీన్నే సాధారణంగా ఆకుముడత వైరస్ అని పిలుస్తూ ఉంటాము ఎప్పుడైతే రకంగా చూసుకుంటే ఆకులన్నీ కూడా ముడిచుకుపోవటం చెట్టు బాగానే పెరుగుతూ ఉంది కానీ కాయ పోత ఏమి ఉండకుండా మనకి సాధారణంగా ఆకులు కనుక మనం గమనించినట్టయితే ఆకులన్నీ కూడా ఆకుపచ్చ రంగులో కానీ ఆకుపచ్చ రంగులో కానీ లేకపోతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము అంటే ముఖ్యంగా ఇది జెమినీ వైరస్ అంటాం కాబట్టి జెమినీ వైరస్ అనేది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వైరస్ అనేది తెల్లదోమన ద్వారా వ్యాప్తి చెందు ఉంటుంది అంటే ముఖ్యంగా మనం సాధారణంగా మన దగ్గర ఆశించేటువంటి మూడు రకాల వైరస్ తెగుళ్ళు అంటే కుకుంబర్ మజాయిక్ వైరస్ కానివ్వండి లేదా పినట్ బడ్నెక్సిస్ వైరస్ కానివ్వండి లేకపోయినట్టుగా జెమినీ వైరస్ కానీ అంటే ఆకుముడత వైరస్ కానివ్వండి లేకపోతే తలమాడు వైరస్ కానివ్వండి సిఎంవి కానివ్వండి ఈ మూడు రకాల వైరస్లు అనేది మూడు రకాలైనటువంటి వాహకాల ద్వారా అంటే వెక్టర్స్ ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వెళ్తూ ఉంటాయి కాబట్టి మనం వైరస్ని కంట్రోల్ చేయలేము కానీ ఈ యొక్క వైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టవచ్చు కాబట్టి ఈ యొక్క వైరస్ వ్యాప్తిని అరికట్టే భాగంగా చూసుకున్నట్టయితే తామర పురుగుల్ని అదే రకంగా పెయిన్ బంకని అదే రకంగా తెల్దామని కారు కట్టుకున్నట్టయితే మనం చాలా వరకు సమస్య నుంచి బయటపడొచ్చు రైట్ సార్ కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి కాల్ తీసుకుందాం నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడండి హలో సార్ శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి సార్ అయితే నాకు ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏంటంటే వరిలో పొటాష్ వేసే పరిస్థితిలో కానీ చూసుకున్నట్టయితే మనం సిఫార్సు చేసినటువంటి మోతాదుని రెండు సార్లు వేసుకోవాలండి ఒకటేమో మీరు దమ్ము చేసేటప్పుడు బాసరం ఎరువుతో పాటు వేసుకుంటే బాసరం ఎరువు నత్రజని దాంతోపాటు పొటాష్ ఎరువు వేసుకోవాలి సగం పొటాష్ అంటే మనం ఏదైతే సిఫార్సు చేస్తా ఉన్నామో నలభై ఎనిమిది కేజీలు నత్రజని ఇరవై కేజీలు బాసరం పదహారు కేజీల పొటాష్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో పూర్తి బాసరం దాంతోపాటు ఒకటి బై మూడో వంతు నత్రజని దాంతోపాటు సగం పొటాష్ని నాటేటప్పుడు నాటే పరిస్థితిలో వేసుకోవాలండి సో మిగిలిన పొటాషియం వచ్చేసి చిరుపూట దశ వేసుకున్నట్టు చాలా వరకు మనకి మొక్కకి రెస్టెన్స్ వస్తుంది కాబట్టి తద్వారా కొంతవరకు తెగులు అరికట్టండి పొటాష్ రెండు సార్లు వేసుకోవాలండి ఒకటేమో దమ్ము చేసేది అంటే మనకు నాటేసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకొకటేమో చిరుపూట దశలో వేసుకోవాలండి రెండు సార్లు పొటాష్ వేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశం అండి ఓకేనండి శ్రీనివాస్ గారు అవునండి అట్లా వేసుకోవచ్చు అండి కాకపోతే ఏంటంటే మనం సిఫార్సు చేసిన ఏంటంటే ఆ ఫస్ట్ వేసే మీరు డిఏపీతో పాటు పొటాష్ కూడా వేస్తే మంచిది అండి నెక్స్ట్ టైం నుంచి అయినా కానీ ఓకే అండి ఓకే రైట్ సార్ మరొక బ్రేక్ తీసుకుందాం రైతు నష్టం కార్యక్రమంలో మరో చిన్న విరామం నాతో పాటు చెప్పు ఏ బి అరే వెర్రివాడ పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు నీకు పనికొచ్చేసి నువ్వెప్పుడు నేర్చుకుంటావు చూడు వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది అవును అవును ఏబిసి అనగా ఎగ్రి క్లినిక్స్ అండ్ ఎగ్రీ బిజినెస్ సెంటర్ దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది అంతేకాదు సొంత వృత్తిని నడపడానికి బ్యాంకు లోన్ కూడా లభిస్తుంది దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్ పై ముప్పై ఆరు నుంచి నలభై నాలుగు శాతం దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే పనికొచ్చేసి రండి స్వయం ఉపాధి పొందుదాం పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం పరిమళాల గుబాళింపులో మధురాతి మధుర రుచులలో ప్రగతి పథపు తంత్రుల్లో విరిసే చిరునవ్వుల్లో పచ్చ పచ్చని మొక్కల్లో పెద్ద పెద్ద ఆంగళ్లలో తుమ్మెదల ఝంకారంలో సంతోషాల రాకలు మా కోరిక చిరునవ్వు కార్యక్రమానికి తిరిగి ఇప్పుడు ఒక ప్రకటన ప్రకటన ఉద్యోగ నాబార్డు బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారు వివిధ ఉద్యోగాల ఖాళీల భర్తీ నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసులో మొత్తం నూట నలబై ఎనిమిది ఖాళీలున్నాయి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ రాజ్ భవన్ సర్వీసులో ఐదు ఖాళీలున్నాయి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీసులో రెండు ఖాళీలున్నాయి మేనేజర్ ఇన్ గ్రేడ్ బి రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసులో మొత్తం ఏడు ఖాళీలున్నాయి దరఖాస్తులు తేదీ ఆల్రెడీ ప్రారంభమైంది జులై పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి లాస్ట్ తేదీ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై ఒకటి లాస్ట్ డేటు ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై ఒకటి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఇప్పుడు ఒక ఫోన్ కాలర్ ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి నమస్తే అండి మీ పేరు మీ పేరండి ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు

ఆకుమచ్చ తెగలు ఒకటి వస్తుందండి ఇంకొకటి ఏమో మనకి చూసుకున్నట్టయితే పురుగులు ఉధృత వస్తుందండి సో మీ దగ్గర ఇప్పుడు మనకి తామర పురుగులు వచ్చిందా లేదా ఉల్లి మీద ఆకుమచ్చ తెగులు వచ్చిందో ఒకసారి గమనించండి సో ఈ తామర పురుగులు కనుక ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే మనకి ముఖ్యంగా మనకి మార్కెట్లో దొరికే ప్రైడ్ కానీ ఇట్లాంటివి ట్రే చేసి సరిపోద్ది అదే రకంగా మన కనుక ఆకుమచ్చ తెగులు ఆశించింది అన్నారు కాబట్టి ఎరుపు రకంగా వచ్చిందంటే ఆకుమచ్చ తెగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మేంకోజాబైన్ అంటే రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చండి ఇప్పుడు మనకు మామూలుగా ఇప్పుడు మనం యూరియా పొటాష్ వేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ అవునండి కాంప్లెక్స్ ఆల్రెడీ వేసుకుంటారు బాసరేరువులకు ఏంటంటే మనం పెట్టేటప్పుడే వేసుకుంటాము అంటే పైపాటుగా యూరియా పొటాష్ వేసుకుంటే సరిపోతుందండి ఓకే ఓకే సార్ మిరపలో వైరస్ తెగుళ్ళు ఆశించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తున్నారు కంటిన్యూ చేయండి సార్ సో ముఖ్యంగా మిరపలో చూసుకున్నట్టు మనం అనుకున్నట్టుగా మూడు రకాల వైరస్ తెగుళ్ళు కుంబర్ మజాయిక్ వైరస్ తెగులు అదే రకంగా పీనట్ బడ్నక్రైసిస్ వైరస్ దాంతోపాటు జమినీ వైరస్ అనేది ప్రధానమైనటి కాబట్టి జమినీ వైరస్ అనేది తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందు ఉంది అదే రకంగా పీనట్ బడ్నక్రైసిస్ అనేది వైరస్ అనేది పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది దాంతోపాటు సీఎంవి వైరస్ అనేది మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే పేను బొంక ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ మూడు రకాల వైరస్ తెగుల్ని నిరోధించాలంటే మనం ముఖ్యంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా రైతు చోదాలు గుర్తిాలి సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం నారుమడి దశలో ఉన్నటువంటి దాంట్లో సెంటు నార్మడికి ఎనభై గ్రాములు ఫిఫ్ర గుళికలు గుడుకలు కనుక వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క వైరస్ తెగులు సంబంధించినటువంటి తామర పురుగులను సమర్థవంతంగా నిరోధించేదానికి అవకాశం ఉంటుంది సో దాంతోపాటు నాటు పెట్టిన తర్వాత నాటు పెట్టినటువంటి పదిహేనో రోజు అదే రకంగా నలభై ఐదో రోజు కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఈ మార్కెట్లో దొరికేటువంటి ఫిప్ర గుళికలు ఎకరానికి ఎనిమిది కేజీలు గనక తేమ ఉన్నప్పుడు ఎదబెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క పైమురత ఉధృతి తగ్గుతూ ఉంది కాబట్టి తద్వారా మనకి తామరపుల యొక్క ఉధృతి తగ్గి తద్వారా ఈ యొక్క మనకి ముఖ్యంగా ఏదైతే ఉందో పీనట్ బెడ్డ క్రెసిస్ వైరస్ యొక్క ఉధృతిని తగ్గించేదానికి వీలుంటుంది సో దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి పసుపు జిగురు పూసి పెట్టుకోవడానికి ఒక ముఖ్యమైన అంశం ఎప్పుడైతే పసుపురంగాటలు పూసి పెడతామో దాని ద్వారా అనేది దానికి ఆకర్షించబడుతుంది కాబట్టి చాలా వరకు తెలదోమాన్ని నాశనం చేసేదానికి ఛాన్స్ ఉంటుంది సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎకరానికి ఇరవై నుంచి నలభై ఎన్నైనా కానీ రైతు సోదరులు ఎక్కువగా పెట్టుకున్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే తెలదాములన్నీ కూడా రంగు ఆకర్షించబడతాయి కాబట్టి తద్వారా మనం నిరోధించేదానికి అవకాశం ఉంటుంది అదే రకంగా బ్లూ రంగు ఆటలు గనక మనం జిగురు పూసి పెట్టినట్టయితే ఈ యొక్క కూడా దీనికి ఆకర్షించబడతాయి కాబట్టి తద్వారా దీన్ని నిరోధించడానికి ఛాన్స్ ఉంటుంది సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ పసుపు రంగు ఆటలు అదే రకంగా బ్లూ రంగు ఆటలు పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈ తామర పురుల యొక్క ఉధృతి తగ్గుతుంది దాంతోపాటుగా తెలదోమ ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది సో దాంతోపాటు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రైతు సోదరులు వేప సంబంధించినటువంటి మందులు పిచికారీ చేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అది అలవాటు చేసుకోవాల్సిన అవకాశం ఉంది సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడైతే వైరస్ తెగులు ఆశించాయో ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ పురుగుల నివారణ కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి అజాడ్రెక్ తిన్ పదిహేను వందల పీపీఎం అంటాం మనకి మార్కెట్లో లీటర్ నీట్గా ఐదు మిల్లీ లీటర్లు కనుక కలిపి పిచ్చికారీ చేసుకున్నట్టయితే ఎప్పుడైతే వేప సంబంధించినటువంటి మందులు మనం పిచికారీ చేస్తామో ఇలాంటి పరిస్థితుల్లో తెల్లదోమలు వాడడానికి ఇష్టపడవు కాబట్టి తద్వారా దీని యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించేదానికి వీలుంటుంది సో దాంతోపాటుగా ముఖ్యంగా ఎప్పుడైతే మనకి తెల్లదోమ ఆశించిందో ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే స్పైరోమెసఫిన్ అంటే ఉపిరాన్ కానివ్వండి ఎసిఫేట్ అనేటితే ఎసిఫేట్ కానివ్వండి ఇట్లాంటి స్ప్రే చేసుకోవచ్చు అదే రకంగా తామరపూర్ల విషయంకి వచ్చినట్టయితే ఫిఫ్లో నీళ్ళు కానీ రెండు మిల్లీ లీటర్లు కానివ్వండి స్పైనోసైడ్ అనేటితే సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు కానివ్వండి లేకపోతే డైఫెన్ అనేటైతే ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు కానీ లేకపోయినట్టయితే ఒకవేళ మనకి కుక్మరి మొదలకి వైరస్ ఆశించినటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి పేను బంకని ఎవరు చాలా నిరోధించే పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఎసిఫేట్ అనేది ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఎస్టామిఫిడ్ అనేటిది సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా తయామేతమైన సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటి కలిపి ముఖ్యంగా ఏదైతే ఏదైతే రసం బిల్ చెప్పుకు వచ్చిందో దానికి సంబంధించినటువంటి రసం సంబంధించినటువంటి చెప్పుకు కనుక మనం పిచ్చికారి చేసుకున్నట్టయితే చాలా వరకు వైరస్ సేగుల్ని నిర్దించారు నిజామా సార్ కాల్ తీసుకుందాం నమస్తే శ్రీకాంత్ గారు హలో శ్రీకాంత్ రెడ్డి గారు సార్తో మాట్లాడండి శ్రీకాంత్ గారు నమస్తే అండి మీరు ఎక్కడండి నిజాబాద్ లో పనిచేయండి మీరు అక్కడ మనకి మన కృషి విజ్ఞాన కేంద్రం ఉందండి రుద్రూర్ లో ఒకసారి ఓకే ఓకే సరే మనం ఇక మొక్కజొన్న చిన్న విషయానికి వస్తే కనుక ఆకుమచ్చ తెగులు వడ తెగులు వడలు తెగులు ఆశించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆకుమచ్చ తెగులు అనేది ప్రధానమైనటువంటి సమస్య ఇందులో మనం చూసుకున్నట్టయితే రెండు రకాలైనటువంటి ఆకుమచ్చ తెగులు అనేది మనకు గమనించడం జరిగింది కాబట్టి ఒకటి మేడీస్ ఆకు ఎండి తెగులు ఇంకొకటి టెస్కం ఆకు ఎం తెగులు అనేది ప్రధానమైనటువంటి సమస్య ఈ మేడి ఆకు ఎండు దగ్గర ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే మచ్చలన్నీ కూడా చిన్న చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోవడం అనేది కొన్ని ప్రాంత కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది అదే మేడీస్ ఆకు టర్శకం ఆకు ఎండు దగ్గర ఆశించినటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఆకుల మీద ఒకటి రెండు మచ్చలు ఏర్పడటం అవన్నీ పెద్దగా కావటం తద్వారా ఈ యొక్క వైశ్యాలను తగ్గిపోవడం అంటే ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే ఆకుమచ్చ దగ్గర ఏర్పడతా ఉందో సహజంగా కిరణజీ సమయం తగ్గిపోవటం వల్ల మొక్క యొక్క గ్రోత్ తగ్గిపోవడం తద్వారా మొక్కల పెరుగుదల తగ్గిపోవడం దాని తర్వాత ఈ దిగుబడి కూడా గణనీయంగా ప్రభావం చూపేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆకుమచ్చ తెగులు నివారణ విషయంకి వచ్చినట్టయితే మనకు ముఖ్యంగా మ్యాంకో జబ్బు అయినట్టయితే రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా ప్రోపి పొపిికొనదలు అయినట్టు ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటి కలిపి కనుక పిచ్చికరీ చేసుకున్నట్టయితే ఈ యొక్క ఆకుమస్సు తెగుని సమర్దవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది అదే రకంగా మనం అనుకున్నట్టుగా వడలు తెగులు విషయంకి వచ్చినట్లయితే రెండు రకాల వడలు తెగులు మనకు ప్రస్తుతం గమనిస్తూ ఉన్నాము సో ముఖ్యంగా ఏంటంటే గత సీజన్లో మనకి బ్యాక్టీరియా బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా ఆశించడం అనేది మనం కొన్ని ప్రాంతాల్లో గమనించాం కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క వర్షాలు ఎక్కువగా పడతా ఉంటాయో వర్షపు నీళ్ళు ఎక్కువగా నిలవడం వల్ల బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు అనేది ప్రధానమైనటువంటి సమస్యగా గుర్తించే దానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా కాండం కుళ్ళ తెగులు ఆశించిందో ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు నిలవకుండా చేసుకోవడం ఒక ముఖ్యమైన అంశం దాంతోపాటు నీళ్లు నిలిచి నిలవకుండా చేసుకున్న తర్వాత మనం చూసుకున్నట్టయితే సహజమైనంత వరకు చిన్న మొక్కలైతే అంతర్కృషి చేయడం ద్వారా కొంతవరకు భూమిలో ఉన్నటువంటి తేమ తగ్గి తద్వారా ఈ కుళ్ళు తెగులు కూడా కొంతవరకు తగ్గుతూ ఉంటాయి సో దాంతోపాటు ఏంటంటే ఎక్కడైతే బ్యాక్టీరియా కారణం కుళ్ళు ఆశించిందో బ్యాక్టీరియా కారణం కుళ్ళు తెగులు ఆశించిందని మనం ఏ రకంగా రైతు సోదరులు గుర్తింటాలంటే బ్యాక్టీరియా కారణం కుళ్ళు తెగులు ఆశించినటువంటి మొక్కని పీకి చూసినటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే బాగా వాసన రావడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఎకరానికి ఒక నాలుగు కేజీలు బ్లీచింగ్ పౌడర్ సాళ్ళల్లో వేసుకోవాలి సో బ్లీచింగ్ పౌడర్ వేసుకునే పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే రైతు సోదరులు కంపల్సరిగా మాస్క్ వేసుకోవటం దాంతోపాటుగా చేతికి గ్లౌస్ వేసుకోవటం కంపల్సరీగా అంటే మీద పడకుండా చాలా జాగ్రత్తగా వేసుకున్నట్టయితే కొంతవరకు దీన్ని స్ప్రెడ్ని ఆపేదానికి ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా కొన్ని ప్రాంతాల్లో కను చూసుకున్నట్టయితే ఎండు దిగులు అనేది ప్రధానమైనటువంటి సమస్య వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎండు దిగులు ఆశించే ప్రాంతాల్లో తర్వాత సీజన్లో మొక్కదని ఇవ్వకుండా పంట మార్పిడి చేసుకున్నట్టయితే చాలా వరకు గత సీజన్లో ఉన్నటువంటి ఎండు దిగులు తర్వాత సీజన్లో వచ్చేదానికి వీలు లేకుండా ఉండేది ఉంటుంది సో దాంతోపాటు ఎక్కడైతే వెండి దిగులు ఆశించిందో ఆశిస్తూ ఉందో అలాంటి ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే ఒక రెండు కేజీలు ట్రేకోడి ఎరమ దాంతోపాటు ఒక తొంభై కేజీలు పసుపు ఎరు దాంతోపాటు ఒక పది కేజీల వేపపిండి కలిపి కనుక ఈ దీని అంతా కూడా ఒక పది పదిహేను రోజుల పాటు ఈ శిలీంద్రాన్ని కనుక వృద్ధి చేసుకొని ఆ సాలలో వేసుకున్నట్టయితే ఈ యొక్క శిలీంద్రం అంత అంటే ముఖ్యంగా ట్రైకోడరం అనేది భూమితో పాటు అభివృద్ధి చెంది తద్వారా ఈ యొక్క ఎండు దగ్గర రాకుండా కాపాడుకునే దానికి వీలుంటుంది సార్ ఇంకా అపరాల విషయానికి వస్తే గనక పెసర మిరులో పల్లాకు తెగులు ఆశించే అవకాశం ఉంది దీని యాజమాన్య పద్ధతుల గురించి చెప్పండి సో ముఖ్యంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే పెసర అదే రకంగా మినుము అనేది ఎక్కువ విషయంలో సాగు చేయడం జరిగింది ముఖ్యంగా మన తెలంగాణ జిల్లాలో కానీ చూసుకున్నట్టయితే పెసర అనేది ఎక్కువ విషయంలో సాగు చేయడం జరిగింది ఎప్పుడైతే పెసర సాగు చేస్తామన్నా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని రకాల్లో ఈ పల్లాకు తెగులు ఆశించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా పల్లాకు తెగులు ఆశించే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే తెల్లదోమ ద్వారా పల్లాకు తెగులు అనేది ఆశిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పల్లాకు తెగులు నిరోధించడానికి కానీ చూసుకున్నట్టయితే ఈ తెలదోమని నిరోధించడం ద్వారా పల్లాకు తెగులు యొక్క వ్యాప్తిని అరికట్టొచ్చు సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే పల్లాకు ముఖ్యంగా తెల్లదోమ నివారణకు ఎస్సిఫేట్ అనేది ఒకటి పాయింట్ ఐదు గ్రాములు కానివ్వండి లేదా ఎస్టాంప్రీడ్ అనేది అడిగితే సున్నా పాయింట్ రెండు గ్రాములు కానీ డెటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పల్లాకు తెగులు సమర్థవంతంగా నిరోధించవచ్చు సో దాంతో పాటు అపరాలు వేసుకునే పరిస్థితిలో కానీ చూసుకున్నట్లయితే అంటే అపరాలు వేసుకోవడానికి ఇప్పుడు టైం కానప్పటికీ కూడా సో నెక్స్ట్ ఎప్పుడన్నా మళ్ళీ అపరాలు వేసుకునే పరిస్థితిలో కానీ చూసుకున్నట్టయితే పల్లాకు తెగులు ఆశించే ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే పల్లాకు తెగులు తట్టుకునే రకాలు అంటే ముఖ్యంగా వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి వరంగల్ నలభై రెండు రకం కానివ్వండి లేదా మధుర పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి మధుర మూడు వందల నలభై ఏడు లాంటి రకాలు కనుక ఎంచుకున్నట్టయితే ఈ పల్లాకు తెగులను సమర్థవంతంగా అరికట్టచ్చు సో దాంతోపాటు మినుములో కూడా పల్లాకు తెగులు తట్టుకునే రకాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా పల్లాకు తెగులు ఆశించే ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే పియూ థర్టీ వన్ కానీ లేదా వన్ నాట్ ఫోర్ కానీ లేకపోతే జీవి జీవన్ లాంటి రకాలు ఎంచుకొని కనుక మనం సాగు చేసుకున్నట్టయితే ఈ పల్లాకు తెగులని సమర్థవంతంగా అరికట్టచ్చు సో ముఖ్యంగా నెక్ గత సీజన్ నెక్స్ట్ సీజన్ నుంచి అయినా కానీ ఎక్కడైతే పల్లాకు తెగులు ఆశిస్తుందో అలాంటి ప్రాంతాల్లో ఈ కలుపు మొక్కలు లేకుండా ముఖ్యంగా ఈ తట్టుకునే రకాలు కనుక నెక్స్ట్ టైం అన్న ఎంచుకున్నట్టయితే చాలా వరకు పల్లాకు తెగులు కట్టొచ్చు ప్రస్తుతం పనులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ అంతా కూడా పోతదశలోనూ అదే రకంగా కొన్ని ప్రాంతాలు కానీ చూసుకున్నట్టయితే అంటే ముఖ్యంగా ముందుగా నాటినటువంటి ముందుగా విత్తినటువంటి ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్లయితే కాయదశలో ఉంది కాబట్టి ఈ పరిస్థితిలో తెల్లదోమ నిరోధించుకోవడానికి ఎసిఫేట్ కానీ ఎస్టాంపిడ్ కానీ స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు దాని కుదురు తగ్గి వేరే మొక్కలకు వెళ్లకుండా మనం సార్ వీలు రైతులకు మీరు సలహాలు సూచనలు చెప్పండి సార్ అంటే వానాకాలంలో తెగుళ్ళు ఆశించకుండా సో ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం పడుతున్నటువంటి అధిక వర్షాలకి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నటువంటి ప్రధాన పంటల్లో వరి అదే రకంగా పత్తి మిరప అనేది ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రస్తుతం మిరప కను చూసుకున్నట్లయితే నారుమడి దశలో ఉంది నారు పోసే పరిస్థితిలో ఉన్నది కాబట్టి సహజమైన తరగతి రైతు సోదరులందరూ కూడా ఎత్తైన నారుమలు చేసుకుని గనక మిరప నారును పోసుకున్నట్టయితే ఈ నార్కుళ్లు వచ్చేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది పోసినటువంటి పరిస్థితుల్లో నార్కుళ్ళు తెగలాసినటువంటి పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే అయితే మూడు గ్రాములు లేదా రెడ్డమిల్ ఎంజెడ్ డైరెక్ట్ అయితే రెండు పాయింట్ ఐదు గ్రాములు కనుక పిచ్చికారి చేసుకున్నట్టు నారుకుళ్ళు తెగులు సమర్థవంతంగా అరికట్టచ్చు సో దాంతోపాటు ప్రధానమైనటువంటి వాణిజ్య పంట పత్తి విషయం చూసుకున్నట్టయితే పత్తిలో కూడా కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల కొన్ని సమస్యలు తలెత్తాయి సో ఎక్కడైతే పసుపు పచ్చగా మారినటువంటి అంటే నిరసించినటువంటి పత్తిలో కానీ చూసుకున్నట్టయితే పైనుంచి పిచికారీ రూపంలో పోషకాలు కనుక మనం అందించినట్టయితే ఈ పత్తి అంతా కూడా సాధారణ స్థాయికి వస్తుంది కాబట్టి సో దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే పొటాషియం నైట్రేట్ అంటే మల్టీకి పదమూడు సున్నా నలభై ఐదు అయినట్టయితే పది గ్రాములు కానివ్వండి లేదా మూడు పంతొమ్మిది అయినట్టయితే పది గ్రాములు కానీ లీటర్ నీటికి కలిపి వారం పది రోజులు వదిలో రెండు పిచికారీ చేసుకుంటే అవి సాధారణ స్థాయికి వస్తాయి సో దాంతోపాటు ఎక్కడైనా నల్ల నెలలో వడ్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే వాటిని నిరోధించడానికి అంటే ముఖ్యంగా ఈ వడ్లు పోయే మొక్కలకి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలకి కాపరాక్సిక్వరైడ్ మూడు గ్రాములు లేదా కార్బండేజ్ ఒక గ్రాము కనుక పోసుకున్నట్టయితే చాలా వరకు వీటిని కొత్త మొక్కలు రాకుండా కాపాడుకోవచ్చు సో దాంతోపాటు వరి ప్రధానమైనటువంటి ప్రంటా ప్రస్తుతం చూసుకున్నట్టయితే వివిధ దశలో ఉంది నార్మల్ దశ నుంచి అదే రకంగా నాటి కొన్ని కొన్ని పరిస్థితులు కానీ చూసినట్లయితే పట్ట దశలో కూడా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా అగ్గి తెగులు అదే రకంగా బ్యాక్టీరియా ఆకేండి తెగులు పట్ల జాగ్రత్తగా ఉన్నట్టయితే రైతు సోదరులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడి పంటలు కాపాడుకుని మంచి దిగుబడి సాధించడానికి చాలా వరకు అవకాశం ఉంది ఓకే రైట్ సార్ వానాకాలం పంటలలో ఆశించే తెగుళ్ళు యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు ధన్యవాదాలండి ఈ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ జే హేమంత్ కుమార్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం వైరా ఖమ్మం జిల్లా ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఆరు రెండు మూడు ఎనిమిది మూడు ఒకటి ఫోన్ నంబర్ మరొకసారి డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ త్రీ ఎయిట్ త్రీ వన్ ఇది ఇవాల్టి రైతు నిస్తం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే